హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కైన్ మాస్టర్లో ఇంట్రో వీడియో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాము దానికోసం మనం క్రియేట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలండి అది సిక్స్టీన్ ఇస్టు నైన్ రేసియోతో ఆ తర్వాత మనం ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీడియాలో మనకు కావాల్సిన ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోండి ఈ ఫైల్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎలాంటి కాపీరైట్ ఉంటుంది అన్నట్టు యూట్యూబ్లో మీరు వాడుకోవచ్చు ఈజీగా ఆ తర్వాత ఇక్కడ టూ పాయింట్ వన్ ఫైవ్ నుంచి టూ పాయింట్ వన్ సిక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ లేయర్స్కి వెళ్ళి లేయర్స్లో మనం ఇంకో మీడియా మీడియాకి వెళ్ళిన తర్వాత ఇంకో ఫైల్ అప్లోడ్ చేసుకోవాలండి మన ఛానల్ యొక్క లోగోని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లోగోని మనం కరెక్ట్ సెంటర్లో అలైన్ చేసుకోవాలి మనకు నచ్చినట్టు ఈ లోగో మనం అలైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ లోగోని పూర్తిగా అంటే సెవెన్ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలండి మొత్తం ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోగో యొక్క ఇన్ యానిమేషన్ ఉంది కదా దాన్ని మనము స్కేల్ అప్ అని చెప్పేసి క్లిక్ చేసి దానికి పాయింట్ ఫైవ్ డ్యూరేషన్ ఇచ్చేయండి నెక్స్ట్ మన ఛానల్ యొక్క నేమ్ ఎడిట్ చేసుకోవాలండి దానికి నేను లేయర్స్కి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకున్నాను టెక్స్ట్లో రాజు టెక్ ఎడిట్స్ అని చెప్పేసి రాసేసి ఆ తర్వాత ఆ యొక్క చా దీన్ని మనము ఫాంట్స్ ఉంది కదా ఆ ఫాంట్స్ని అలైన్ చేసుకోవడము నెక్స్ట్ దానికి కలరింగ్ తర్వాత నెక్స్ట్ బ్లెండింగ్ ఏంటి నెక్స్ట్ ఏమైనా అవుట్లై అవుట్లైన్ అన్నా షాడో ఎఫెక్ట్స్ అన్నా ఇంకేమైనా ఉంటే మీకు నచ్చినట్లు ఇవన్నీ ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకున్న తర్వాత మనము ఈ నేమ్ని కూడా మనం యానిమేషన్ ఎలా చేయాలని చెప్పేసి చూద్దామండి ఇప్పుడు నేను ఇక్కడ అన్ని అప్లై చేసేసాను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అది క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ని క్లిక్ చేసి నేను ఇన్ యానిమేషన్లో ఇక్కడ ఫేడ్ ఫేడ్ ఎఫెక్ట్ ఉంది కదండి ఇక్కడ ఫేడ్ అని చెప్పేసి క్లిక్ చేసేస్తున్నాను ఫేడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన నేమ్ అనేది టెక్స్ట్ది అయిపోయిందండి ఆ తర్వాత మనకు కొన్ని ఎఫెక్ట్స్ కావాలి కదా స్టార్టింగ్లో మీరు చూసినట్టు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే లేయర్స్కి వెళ్ళాలండి ఇక్కడ లేయర్స్లో మనకు స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా స్టిక్కర్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ స్టిక్కర్స్ ఏమైనా ఉంటే ఉంటుంది లేకపోతే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయండి మీకు కావాల్సిన పర్టికులర్ స్టిక్కర్ అంటే ఇక్కడ స్టిక్కర్స్కి వెళ్ళి డెకరేటివ్ డెకరేటివ్ అని చెప్పేసి చూ చూస్ చేయండి ఇక్కడ కింద డెకరేటివ్ ఉంది కదా ఆ డెకరేటివ్ క్లిక్ చేసిన తర్వాత అందులో మనకు కావాల్సిన స్టిక్కర్స్ ఉంటాయండి ఇందులో చాలా స్టిక్కర్స్ ఉంటాయి ఇవన్నీ మనం చూడలేం కాబట్టి నేను చెప్పిన నేమ్స్ మీరు సెర్చ్ చేయండి ఇక్కడ సర్చ్ చేయడం అంటే సిమ్మర్ ఎస్హెచ్ఐ ఎంఎంఈఆర్ అని చెప్పేసి క్లిక్ చేయండి అవి అవి క్లిక్ చేసిన తర్వాత మీకు అది సర్చ్ చేస్తే మీకు సిమ్మర్ అనే స్టిక్కర్ వస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అని ఉంది కదా మే డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అని ఉంది ఇలాగే సేమ్ మనం ఇన్ఫెనెట్ అని చెప్పేసి ఇంకోటి డౌన్లోడ్ చేసుకోండి అలా మనం ఈ రెండు స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్న రెండు స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత వీటిని అప్లై చేద్దామండి ఇప్పుడు ఫస్ట్ మనం దీనికోసమని ఇప్పుడు మనం మళ్ళీ స్టార్టింగ్ మన లోగో ఉంది కదా లోగో లోగో యొక్క పాయింట్ ఉంది కదా టూ పాయింట్ వన్ ఫైవ్ దగ్గర అక్కడ తీసుకోరండి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం సిమ్మర్ అనే సిమ్మర్ ఉంది కదా సిమ్మర్ యొక్క స్టిక్కర్ని మనం అప్లై చేద్దాం ఇక్కడ దీనికోసమని ఇప్పుడు సిమ్మర్ కోసం నేను అప్లై చేసుకున్నానండి సిమ్మర్లో వెళ్ళి ఇక్కడ రింగ్ ఉంది కదండి ఆ రింగ్ క్లిక్ చేయండి రింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్టిక్కర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దానికి ఇప్పుడు మొత్తం స్ట్రెచ్ చేసేయండి అన్నట్టు మనకు ఎండ్ వరకు వీడియో ఎండ్ వరకు మొత్తం స్ట్రెచ్ చేసేయండి ఆ తర్వాత దీన్ని పొజిషనింగ్ చేసుకోండి అండి మన యొక్క లోగో ఉంది కదా లోగో సైజ్ ఎగ్జాక్ట్లీ లోగో సైజ్కి పొజిషనింగ్ చేసుకోండి ఆ చే అలా చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని కూడా మనం ఇన్ యానిమేషన్ ఇద్దామండి ఇందాక మనం లోగోకి ఇచ్చినట్టే సేమ్ అన్నట్టు దీన్ని కూడా ఇన్ యానిమేషన్కి వెళ్ళండి తర్వాత ఇన్ యానిమేషన్లో సేమ్ మనము ఫేడ్ ఇక్కడ స్కేల్ అప్ చేసాం కదా స్కేల్ అప్ క్లిక్ చేసిన తర్వాత స్కేల్ అప్లో మనం పాయింట్ ఫైవ్ డ్యూరేషన్ చెప్పేసి క్లిక్ చేసేయండి అలా పాయింట్ ఫైవ్ డ్యూరేషన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఒకవేళ కావాలంటే మీరు స్క్రోల్ చేసి నెక్స్ట్ ఇంకో ఇంకో స్టిక్కర్ కూడా మేము సేమ్ అప్లై చేసే చేయాలి కదండి మనం రెండు స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా అందులో సెకండ్ స్టిక్కర్ అండి సెకండ్ స్టిక్కర్ మనం ఇన్ఫైనైట్ బ్రైట్నెస్ చూసాం కదా అందులో ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా థర్డ్ ఆప్షన్ అది క్లిక్ చేసేయండి అది క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం కొద్దిగా యానిమేషన్ చేద్దామండి దాన్ని క్లిక్ చేసి ఆ స్టిక్కర్ మొత్తం ఎండ్ వరకు స్ట్రెచ్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసి దానిపైన ఏంటంటే మనము బ్లెండింగ్ చేయాలండి బ్లెండింగ్కి రండి కింద బ్లెండింగ్కి వచ్చేసి బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంది కదా స్క్రీన్ క్లిక్ చేసే అన్నట్టు స్క్రీన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఎఫెక్ట్ కూడా అయిపోతుంది అన్నట్టు ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ ఒకటి మిగిలిపోయిందండి ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళండి సెట్టింగ్స్లో వీడియోకి వెళ్ళి వీడియోలో వీడియో ఫేడ్ అవుట్ ఎండ్ అని ఉంది కదా దాన్ని ఎనేబుల్ చేసేయండి అది ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మన వీడియో ఎలా ప్లే అవుతుందో చూద్దామండి చూశారు కదా వీడియో ఎలా ఎడిట్ అయిందో ఇలా మీరు కూడా ట్రై చేయండి మీరు ఈజీగా ఇలా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనము రిజల్యూషన్స్లో వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్స్ చూస్ చేసుకోండి తర్వాత ఫ్రేమ్ రేట్లో థర్టీ హై బిట్ రేట్ చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియోని మీ యూట్యూబ్లో స్టార్టింగ్ ఇంట్రోగా వాడుకోవచ్చు అన్నట్టు ఎలాంటి కోఆపరేట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ పడదండి ఓకే అండి ఈ ఒకవేళ నేను పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ